హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరివిల్లు. అందరికీ నమస్తే, అస్సలాములైకం అండి. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైపోయింది కదండి నేను వీడియో పెట్టేసి. కొన్ని పర్సనల్ సిచ్యువేషన్స్ వల్ల వీడియో పెట్టలేకపోయాను, సారీ అండి. నన్ను పర్సనల్గా అండ్ మెసేజెస్లో చాలామంది వీడియో పెట్టట్లేదు, ఎందుకు, ఏమైంది, హెల్త్ ఓకేనా, ఇంట్లో ఓకేనా అని అడిగారు. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీ ఏంటో చూసేద్దాం పదండి. ఈరోజు రెసిపీ వచ్చేసి రాజ్మా పులావ్. సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ అన్నమాట. ఇది బ్యాచిలర్స్ కానివ్వండి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి. లంచ్ బాక్స్లోకి, స్పెషల్ అకేషన్స్కి చాలా బాగుంటుందన్నమాట. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు నా వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసాక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా ఒక కుక్కర్లోకి ఒక కప్పు నానబెట్టిన రాజ్మా తీసుకున్నాను. ఇవి నైట్ మొత్తం నానాయండి. ఒకవేళ మీరు డిన్నర్లోకి రెడీ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసేయండి. మొత్తంగా 8 అవర్స్ నాని తీరాల్సిందే. ఒక కప్పు రాజ్మాకి 2 కప్పుల వాటర్ పోసేసి రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసి 6-7 విజిల్స్ రానివ్వండి. చాలా మెత్తగా ఉడకాలన్నమాట, ఖచ్చితంగా ఉడకాలి, లేకపోతే టేస్ట్ అసలు బాగోదు. అది పలుకుగా అస్సలు ఉండకూడదండి. రాజ్మా అనేది చాలా స్మూత్గా మెత్తగా ఉడకాలి. ఒక 7 విజిల్స్ వచ్చాక నేను దింపేసుకున్నానండి. మళ్ళీ ఇంకొక కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అన్నమాట. నెయ్యితో అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఆయిల్ హీట్ అయ్యాక, ఆయిల్ కానీ నెయ్యి కానీ హీట్ అయ్యాక, ఇలా పలావ్ దినుసులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకు, షహజీరా, లవంగ, చెక్క ఇవన్నీ వేసేసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇవి కొంచెం చిట్పట్ అన్నాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 బంగాళదుంప ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. బంగాళదుంప అనేది ఆప్షన్ మాత్రమేనండి, కొంచెం బాగుంటుందని వేశాను. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. చూడండి అది ఫ్రై అవుతుంది. 2 విజిల్స్ వచ్చాయని చెప్పాను కదా, ఇది ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి ఇంత సాఫ్ట్గా ఉడికిందనమాట, మెత్తగా. ఇది పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇది ఫ్రై అయిపోతుంది. ఉల్లిపాయ అండ్ బంగాళదుంప బాగా ఫ్రై అయ్యాక 2-3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లా కట్ చేసుకొని అవి వేసేసుకోండి. దీనితో పాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి ఎర్రగా అవ్వాలన్నమాట, మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 1 కప్పు టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేస్తున్నాను. మీరు టమాటా ప్యూరీ లాగా అయినా వేసుకోవచ్చు, పేస్ట్ లాగా చేసుకొని అయినా వేసుకోవచ్చు. వీటికి రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. రాజ్మాలో వేసింది దానికి సరిపోతుందండి. దీంట్లో మళ్ళీ కొంచెం వేశాను. 1 టేబుల్ స్పూన్ కారం వేశాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేశాను. పసుపు కలర్ఫుల్గా ఉండటం కోసం మాత్రమే, అది కూడా ఆప్షనల్. ఇవి బాగా ఫ్రై అవుతున్నాయండి అన్నీ. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా ఈ మసాలాల్లో వేసేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసి 5 మినిట్స్ వరకు ఆ రాజ్మాని ఆ మసాలాల్లో ఉడకనివ్వండి, ఫ్రై అవ్వనివ్వండి. నేను గంట పాటు నానబెట్టిన 1 కప్పు రైస్ వేసేసానండి. వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా గంట పాటు నానబెట్టిన బియ్యాన్ని బాగా కడిగేసుకొని ఈ రాజ్మాలో వేసేసాను మసాలాలో. ఇది కూడా 5 మినిట్స్ ఆ మసాలాలో ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల పలావ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. 1/2 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే రెగ్యులర్గా మనం వాడే బియ్యాన్నే యూస్ చేశాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసాను. ఇది బాగా మిక్స్ చేసుకుందాము. కప్పుతో తీసుకుంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ యాడ్ చేసేసేయండి. ఒకసారి రుచి చూసుకోండి.
మీకు ఉప్పగా ఉండాలన్నమాట ఆ వాటరు, అప్పుడే ఉప్పు సరిపోతుంది. ఏమైనా తక్కువ అనిపిస్తుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అరచక్క నిమ్మరసం కలిపానండి, దీన్ని కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్ మీద అండ్ మిగిలిన 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ మీద రానివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ వదిలేసేయండి. ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి రాజ్మా పులావ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మనం రైతాతో తీసుకోవచ్చు లేదా ఇలాగే ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు ఇంకా ఇది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చండి, ఒకవేళ రాజ్మాలో ఎక్కువ వాటర్ ఉంటే ఏం చేయాలి అని. ఆ వాటర్ని ప్లెయిన్ వాటర్తో కలిపి మనం బియ్యంలో యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉండే రాజ్మా పులావ్ రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేస్తారు కదూ, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ దిల్లు వంటింట్లో హరివిల్లు.